నమస్తే, వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఆ పంట కలకాలం సుభిక్షంగా ఉండేలా చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే అభిప్రాయాల వేదికగానే వివాహ బంధం పటిష్టంగా మారదు, అందుకు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సరిగ్గా ఇలాంటి అనుభవజ్ఞురాలే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. స్వతహాగా లాయరైన, ప్రాక్టీస్ పక్కన పెట్టి మరి 28వ ఏట నుంచి సమాజ సేవకు అంకితమై దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు జ్యోతి గారు. ఆ క్రమంలోనే వేలాది జంటలను ఒకటి చేసిన అనుభవం వారి సొంతం. ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ రంగాల వైపు అడుగుపెట్టారు. 2014 TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ కు నామినేట్ అయిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు సమాజం పట్ల చక్కని అవగాహన, వైవాహిక అంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. మరి వాళ్ళ టీఫై స్టూడియోలో మనతో పాటున్నారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. జ్యోతి మ్యాట్రిమోని ద్వారా వారు అందించేటటువంటి కార్యక్రమాలు, ప్యాకేజెస్ వివరాలతో పాటు అమ్మాయిలు, అబ్బాయిలకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కూడా కొన్ని మాతో పాటు ఉన్నాయి. సో వాటిని తెలుసుకోవాలన్నా పెన్ పేపర్ మీరు దగ్గర ఉంచుకున్నట్లయితే లైవ్ లో కాల్ చేసి జ్యోతి గారితో మాట్లాడవచ్చు. లైవ్ కలవకపోయినా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ నోట్ చేసుకుంటే ప్రోగ్రామ్ తర్వాత కూడా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు మరి వినాయక చవితి చాలా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటూ ఉన్నారు. వినాయక చవితి యొక్క విశిష్టతను జ్యోతి గారు ఏ విధంగా తెలియపరుస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలకు వివాహం అవ్వట్లేదు, వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలైనా జ్యోతి గారితో లైవ్ లో మాట్లాడడానికి జ్యోతి గారు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. జ్యోతి గారు, ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామో ఈయన వాళ్ళ శ్లోకాన్ని మా ప్రేక్షకులకు ఒకసారి వినిపించు. తప్పకుండా. నమ్మి తినామ నమ్మున సనాతనులైన మిమ్ము ఉమామహేశ్వరన్, మిమ్ము పురాణ దంపతుల మేను పదింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాసవి కదమ్మ, హరిన్ పతిన్ సేయుమమ్మ, నేను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి, అన్నటువంటి చక్కటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. జ్యోతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులకు మన కార్యక్రమం యొక్క జ్యోతి మ్యాట్రిమోని అందించేటటువంటి కార్యక్రమాలు, ప్యాకేజెస్ వివరాలు ఒక్కసారి తెలియపరచండి. తప్పకుండానమ్మా. మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా యువతకి వివాహ వ్యవస్థ పట్ల ఒక అవగాహన కల్పించడం. ఎందుకంటే వివాహం అనగానే ఏదో మూడున్నాళ్ళ ముచ్చట కాదు, ఇది మూడు మూళ్ళతో తీరిపోయేటటువంటి బంధం కాదు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రతి ఒక్కరూ కూడా వివాహము అనగానే దాంతోపాటు విడాకులు అన్నటువంటి ఆయుధాన్ని కూడా పట్టుకుని వివాహం చేసుకుంటున్నారు. అసలు విడాకులు అన్నటువంటి మాటే మనకు లేదు మన సనాతన ధర్మంలో అన్నది ముఖ్యంగా యువతకి తెలియచేయటము మన యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. విడాకులు అన్నటువంటి పదాన్ని మనం రూపుమాపాలి అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. అందుకని మన వివాహ వ్యవస్థ పట్ల యువతకి అవగాహన కల్పించడం. అలాగే ఇటు అబ్బాయిలై ఉండొచ్చు, అమ్మాయిలై ఉండొచ్చు, నేనేదో సాధించిన తర్వాతే వివాహం చేసుకుంటాను అని తన్ని అమ్మాయిలు, అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకు కూడా సరైనటువంటి సమయంలో మీరు వివాహం చేసుకోండి, అలా చేసుకున్నట్లయితే మీరు జీవితాన్ని చాలా ఆనందమయంగా అనుభవించగలుగుతారు అంటూ యువతకు ఒక అవగాహన కల్పించడం. అలాగే తల్లిదండ్రులకు కూడా, తల్లిదండ్రులు కూడా ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో మరి కలియుగ ప్రభావమో అయి అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రభావమో తెలియదు, కానీ తల్లిదండ్రులు కూడా ఇదివరకట్లాగా యుక్త వయసు వచ్చి రాగానే ఇటు అబ్బాయిలకై ఉండొచ్చు, అమ్మాయిలకై ఉండొచ్చు, వివాహాలు చేయడానికి తొందరగా ముందుకు రావట్లేదు, ఏదో ఒక సాకుతో దాటవేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ పిల్లలకు సరైనటువంటి సమయంలో వివాహాలు చేయండి అంటూ వారిని కూడా ఒక రకంగా మార్పు తీసుకురావటం వారి ఆలోచన సరే. ఇవన్నీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోని మరియు హిందూ వెడ్లాక్ ద్వారా చేస్తూ ఉంటాము. వీటితో పాటు పురోహితులకు వివాహం చేయటం, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అన్నది ఎవడి పనో కాదు, మనమే నిలబెట్టుకోవాలి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనందరం కూడా చేతులు కలిపితేనే మన సనాతన ధర్మం అనేది నిలబడుతుంది అని తెలియచేస్తూ, పురోహితుల్ని వివాహం చేసుకోకపోతే వారు మరి వాళ్ళ యొక్క కుల వృత్తిని వదిలేశారనుకోండి, మన సనాతన ధర్మం కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పురోహితుల్ని వివాహం చేసుకోవటం వల్ల ఉన్నటువంటి లాభాలని తెలియజేస్తూ వారిని వివాహం చేసుకోమని ప్రోత్సాహం చేయటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఓకే జ్యోతి గారు, ఒక కాలర్ తో మాట్లాడదాము. హైదరాబాద్ నుంచి రాజేష్ కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం రాజేష్ గారు, జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మా రాజేష్ గారు చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? అమ్మా నమస్కారం మేడం. అమ్మా నమస్కారం చెప్పండి. మా తమ్ముడు ఉన్నాడు మేడం. మీ తమ్ముడు ఉన్నారా, చాలా సంతోషం. వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఏ కులానికి చెందిన వారమ్మా? మాల. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి ఇంటరే మేడం. ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆదాయం వచ్చేసి 5,000 ఆదాయం ఉంటుంది.
మీరు ఏం చేస్తారు అంటే, మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందజేసినట్లయితే తప్పకుండా మేము మీ తమ్ముడికి చక్కటి సంబంధాన్ని చూపిస్తాము. అలాగే ఇలాగ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లాగా ఫోన్ చేసి వారి సోదరు సోదరుల యొక్క వివాహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాను రాను ఆప్యాయత అనురాగాలు తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇలా అన్నతమ్ముల గురించి అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే ఓహో ఇంకా అలాంటి అభిమానాలు ఆప్యాయతలో ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నటువంటి భావన కలిగి నిజానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. జ్యోతి గారు మరొక కాలర్ అరుణ గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి అరుణ గారు. హలో జ్యోతి గారితో మాట్లాడండి. హలో, అదే నా దగ్గర ఒక అమ్మాయి చంద్రకళ అని పనిచేస్తుందండి. స్టాఫ్ అన్నమాట, నేను వాళ్ళ ఆఫీసర్ ని. ఏ కులానికి చెందిన వారు? ఏమండి, ఏ కులము? అమ్మాయి ఏ కులానికి చెందిన వారు అని అడుగుతున్నారు. ఓకే, యాదవ కులం అండి. ఏం చదువుతుందమ్మా అమ్మాయి? అమ్మాయి పీజీ చేసిందండి, అయితే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా చేస్తుంది. ఆమెకి 31 ఇయర్స్ ఉంటాయి. అయితే ఆమెకి ఏంటంటే పోలియో తోటి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఆపరేషన్ అయితే ఇప్పుడు నార్మల్ గానే ఉంది. ఆమె ఉద్యోగం చేస్తుంది. అయితే గొల్ల కులానికి సంబంధించిన వాళ్ళే కావాలని అమ్మాయి అందజేసినట్లయితే తప్పకుండా మేము అమ్మాయికి చక్కటి సంబంధాన్ని చూపిస్తాము. జ్యోతి గారు, మరి అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించిన ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, క్షత్రియ కులానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినవి. అమ్మాయి పేరు ఉషా, 1986లో పుట్టిందండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి ఎంసీఏ చేసింది, బెంగళూరులో ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంది. అమ్మాయికి చక్కటి ఆదాయం ఉంది. అలాగే క్షత్రియ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు తేజ, 1989లో పుట్టాడండి. వీళ్ళు క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశాడు, బెంగళూరులోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కూడా 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. ఓకేనండి, ఇంకా ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయండి? తప్పకుండానమ్మా. మనము యాదవ్ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దాము. యాదవ్ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రాఘవేంద్ర, 1991లో పుట్టాడండి. వీళ్ళు యాదవులు. అబ్బాయి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, బిజినెస్ చేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అలాగే యాదవ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు దివ్య, 1985లో పుట్టిందండి. వీళ్ళు యాదవ కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి బీటెక్ చేసి ఎంబీఏ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఈ యాదవ కులానికి చెందినటువంటి ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. జ్యోతి గారు, ఒకసారి ప్రేక్షకులకి ప్యాకేజెస్ వివరాలు తెలియపరచండి. తప్పకుండానమ్మా. మన దగ్గర అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. అన్ని రకాల ప్యాకేజీల్లోకి కూడా అందరూ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది స్పెషల్ ప్యాకేజీ. ఈ స్పెషల్ ప్యాకేజీలో ఏంటంటే పూర్తిగా బాధ్యతలన్నీ మేమే స్వీకరించి, మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ మేమే స్వీకరించి, అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ వారికి వివాహం త్వరగా కుదిరేటట్టు చూస్తాం. ఇది స్పెషల్ ప్యాకేజ్ అంటే. కాబట్టి ఎవరికైతే ఈ స్పెషల్ ప్యాకేజీ పట్ల ఆసక్తి ఉందో వారందరూ కూడా ఒక మన భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి వారైనా కానీ వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వారందరూ కూడా మన వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి వారి పిల్లల యొక్క వివరాలు పంపించినట్లయితే తప్పకుండా వారికి చక్కటి సంబంధాలు చూడటమే కాకుండా ఈ స్పెషల్ ప్యాకేజీ గురించి వారికి తెలియచేసి వారు కూడా అలాగా ప్యాకేజీ తీసుకుని వారి పిల్లలకి త్వరగా వివాహం కుదుర్చుకునేటట్లుగా వారికి సహాయపడగలుగుతాం. ఓకేనండి, ఒక కాలర్తో మాట్లాడదాం. మోడల్ నుంచి కాల్ చేస్తున్నారు రాజేశ్వరి గారు. హలో అండి. హలో మేడం. జ్యోతి గారితో మాట్లాడండి. హలో హలో జ్యోతి గారు నమస్కారం అండి. హలో 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 చెప్పండి. మా మీ దగ్గర వివాహానికి ఎవరున్నారో కొంచెం గట్టిగా మాట్లాడండి. మా అబ్బాయి ఉన్నాడండి, పేరు సందీప్. వయసు ఎంత అమ్మా అబ్బాయిది? 29 ఏళ్ళండి. ఏ కులానికి చెందిన వారమ్మా? రామల్ నియోగులండి. గోత్రం అమ్మా? హలో మేడం. ఏం చదువుకున్నారు అబ్బాయి?
అబ్బాయి ఎంబీఏ గోల్డ్ మెడల్ ఇచ్చాడు. ఓకే, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఐసిఐసిఐ బ్యాంక్ లో చేస్తున్నాడండి. మీకు ఎలాంటి గోడలు కావాలని కోరుకుంటున్నారమ్మా? మామూలుగా డిగ్రీ చేసి ఉంటే చాలు అనుకుంటున్నాం. మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్లేదా? ఏ శాఖ అయినా పర్వాలేదండి. ఓకే, తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే, మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందజేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. మరో కళ కృష్ణా జిల్లా నుంచి జ్యోతి గారు. హలో అండి. హలో, జ్యోతి గారితో మాట్లాడనమ్మా. హలో. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి. అమ్మా నమస్కారం. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా పాప అండి. అమ్మాయి వయసు ఎంతమ్మా? 22 అండి. 22 సంవత్సరాలు. ఏ కులానికి చెందినవారమ్మా? ఆదివాసీ అండి. ఏం చదువుకుందండి అమ్మాయి? బీటెక్ అయిపోయింది. మీకు కాబోయే ఆల్రెడీ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? జాబ్ చేస్తూ ఉండాలనుకుంటున్నా. మీరు ఏం చేస్తారంటే, మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందజేయండి. తప్పకుండా మీకు చక్కటి అల్లుడిని చూసి పెడతాం. నిజానికి ఈవిడ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం అండి. 22 ఏళ్ల కల్లా వాళ్ళ అమ్మాయికి వివాహం చేయాలన్నటువంటి తహత వారిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిలకైతే 22వ సంవత్సరం నుంచి కనుక మనం ప్రయత్నిస్తే 23-24 కల్లా వివాహం చేసేయాలి. అలాగే అబ్బాయిలకు కూడా 24వ సంవత్సరం నుంచి మొదలెట్టి 27 లోపల మనం వివాహం పూర్తి చేసేటట్లుగా తల్లిదండ్రులం కనుక నిశ్చయంగా కంకణం కట్టుకుని ఉంటే చక్కటి సమాజాన్ని మళ్ళీ మనం తిరిగి ఏర్పాటు చేయొచ్చు. ఓకేనండి. నరసింహారావు గారు కాల్ చేస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి, వారితో మాట్లాడదాం. హలో అండి. నరసింహారావు గారు, జ్యోతి గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. హలో చెప్పండి. సార్ చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? అబ్బాయి అండి. అబ్బాయి ఏం చేస్తుంటారండి? అబ్బాయి బిజినెస్ అండి. బిజినెస్? ఏ కులానికి చెందిన వారమ్మా? వైశ్యాసి సహకారు. ఎంత వయసు అండి? అబ్బాయి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మీ కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ గుణగణాలు మంచి విషయం సారండి. అమ్మాయి ఏముందండి, మాకు ఇంట్లో బిజీ వర్క్ ఉండదు. వ్యాపారం చేస్తారు అబ్బాయి. 30,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇల్లు ఉంది, పొలం ఉంది, 10,000 రూపాయలు బిజినెస్. అదండి, చాలా చక్కగా చెప్పారు. మీరు ఏం చేస్తారు అంటే, మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందజేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని చూసి పెడతాం. నిజానికి వీరు చెప్పినట్లుగానే ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు. ఏదో ఒక అమ్మాయి, చక్కటి అమ్మాయి, గుణవంతురాలు, మన ఇంట్లో కలిసిపోయేటట్టుగా ఉండి, అంటే మనకి ఎంత ఆస్తి ఉంది అన్నది కాదు, ఇంటికి వచ్చేటటువంటి కోడల్ని బట్టే మన యొక్క ఇంటి గౌరవం కూడా నిలబడుతుంది. కాబట్టి ఈ కోడల్లో ఆలోచిస్తూ ప్రతి ఒక్కరూ కూడా గుణవంతురాలైనటువంటి అమ్మాయి, సర్దుకుపోయేటటువంటి అమ్మాయి కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా చాలా చక్కగా రిక్వైర్మెంట్స్ పెద్దగా పెట్టుకోకుండా, రిక్వైర్మెంట్స్ ఎక్కువగా పెట్టుకుంటున్న కొద్దీ వివాహాలు చాలా ఆలస్యమైపోతూ ఉంటాయి. కోరికలు ఉండడంలో తప్పులేదు, కానీ ఎందులోనో ఒక అందులో మనం సర్దుకుపోతేనే వివాహాలు చాలా త్వరగా కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి గారు, మరి ఒకసారి ప్రొఫైల్స్ గురించి ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దాం. అబ్బాయి పేరు కమలేష్. 1989లో పుట్టారండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 15 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అమ్మాయి పేరు, రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సౌమ్య. 1988లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. బీటెక్ ఎంబీఏ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఈ ప్రొఫైల్ కనుక మీకు రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు, అమ్మాయి వివరాలు మీకు నచ్చినట్లయితే, మీరు మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు పంపించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. అలాగే మన జ్యోతి మెట్రిమోనిలో మరియు హిందూ వెడ్లాక్ లో పనిచేయటానికి కొంత సిబ్బంది కావాలండి. మహిళలైతే చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే వాక్చాతుర్యం అన్నది వారికి ఒక సొత్తు కాబట్టి. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదమ్మా, ఒక మాట్లాడేటటువంటి శక్తి ఉంటే చాలు మన సంస్థలో పనిచేయటానికి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు మన వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 సంప్రదించినట్లయితే తప్పకుండా వారికి వివరాలు తెలియచేయగలుగుతాము.
మన ఆఫీస్ వచ్చేసి మల్కాజ్గిరిలో ఉంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారైతే చాలా బాగుంటుంది. సాయంకాలం పూట షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారైనా కూడా మనల్ని సంప్రదించవచ్చు. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి లావణ్య గారు. హలో అండి. జ్యోతి గారితో మాట్లాడండి. అమ్మ లావణ్య చెప్పండి, మీ దగ్గర ఉన్నారు వివాహానికి? నమస్తే అండి, మా బ్రదర్ ఉన్నాడు. మేము విశ్వప్రాణ్ అయితే 2 ఇయర్స్ నుండి సెట్ చేస్తున్నామండి. ఎక్కడ సెట్ కావాలేదు. తను వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాడు. ఎంతమ్మా వయసు? ఆదాయం ఎంత ఉంటుంది? ఆదాయం వచ్చేసి 35 వరకు ఉందండి. సరే అమ్మా, మీ కాబోయే అమ్మాయి అంటే మీ ఇంటికి వచ్చే మదర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే చక్కని అమ్మాయి అయితే బాగుంటుంది, ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అయినా పర్వాలేదు అనుకుంటున్నాను. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉండాలని ఏం లేదు, చక్కగా కలిసిపోయే అమ్మాయి, పద్ధతిగా ఉండే అమ్మాయి అయితే సరిపోతుంది. ఓకే అమ్మా, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడు అన్నయ్య సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మా వాట్సాప్ నెంబర్ 8125126333 అనేటువంటి నెంబర్ కి అందజేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కడప నుంచి గిరి రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. చెప్పండి, జ్యోతి గారితో మాట్లాడి. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీ దగ్గర వివాహానికి ఎవరు? మా తమ్ముడు ఉన్నారు మేడం. ఎంత వయసు? 35 మేడం. ఎంతమ్మా? 35 సంవత్సరాలు. ఏం చదువుకున్నారండి అబ్బాయి? కాల్ కట్ అయినట్టుందండి. సో మీరు ఏం చేస్తారంటే గిరి గారు, మీరు మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ 8125126333 అనేటువంటి నెంబర్కి అందజేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. 35 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి చాలా ఆలస్యం అయిపోయింది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము 27 సంవత్సరాల్లోపే అబ్బాయిలకు వివాహం చెయ్యాలి అని. కాబట్టి గిరి గారు వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి వివరాన్ని మన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే కనుక చక్కటి సంబంధాన్ని సూచిస్తాం. ప్రొఫైల్స్ తప్పకుండా. రజక కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు నరేష్, 1987లో పుట్టాడండి. వీళ్ళు రజక కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి ఎంసీఏ చేశాడు. హైదరాబాద్ లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 11 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అలాగే రజక కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు స్వప్న, 1989లో పుట్టిందండి. వీళ్ళు రజక కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి బీఎస్సీ బీఈడీ చేసింది. అమ్మాయి గవర్నమెంట్ టీచర్. ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. అలాగే బ్రాహ్మణ కులంలో ద్రావిడ శాఖకి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు అనురాగ్, 1990లో పుట్టాడండి. వీళ్ళు ద్రావిడ్లు, శ్రీవత్సస గోత్రము. బీటెక్ చేశాడు అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. 9 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి అమ్మాయి పేరు ఉష, 1990లో పుట్టిందండి. వీళ్ళు ద్రావిడ్లు, వీళ్ళది భారద్వాజ గోత్రము. అమ్మాయి ఎంఎస్సీ చేసింది, ఇక్కడ హైదరాబాద్ లోనే పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. జ్యోతి గారు, ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా వినాయక చవితి అంటే చాలా భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు అందరూ తెగ సందడి చేస్తూ గడిపే పండుగ ఇది. చిన్న పెద్ద అనే తారతమ్యమే లేదు ఈ పండుగకి. ఒకసారి వినాయక చవితి యొక్క విశిష్టతను వివరించండి మా ప్రేక్షకులకి. తప్పకుండానమ్మా. అసలు ఏ పని చేసినా, ఏ మనం ఏ భగవద్ ఆరాధన మొదలెట్టినా ముందుగా పూజించాల్సినటువంటి భగవన్మూర్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వినాయకుడే. ఆఖరికి అంతటి పరమశివుడే కూడా త్రిపురాసుర సంహారం చేసే ముందు ఆయన్ని ఆరాధన చేయకుండా వెళ్లేసరికి ఆయన రథచక్రం కదలకుండా ఉంటే మళ్ళీ వినాయకుడిని ప్రార్థన చేసిన తర్వాతే ఆ రథచక్రం కదులుతుంది. కాబట్టి ఆదో పూజ్యో గణాధిప అని మనకి శాస్త్రమే చెప్తుంది. ఏ పని చేసినా మనం ముందుగా చేయాల్సింది ఆ వినాయకుడిని ఆరాధన చేయాలి. మరి వినాయకుడిని ఆరాధన చేయాలి అంటే మనకి పెద్దగా ఆర్భాటం కూడా ఏమక్కర్లేదమ్మా. ఇక్కడ మనము ఒక భగవద్ ఆరాధన చేసేటప్పుడు పిల్లలకి తెలియచేయాల్సినవి కొన్ని ముఖ్యమైనటువంటి ఉంటాయి. అసలు ఆ పూజ యొక్క పరమార్థం ఏంటి, ఆ పూజ చేయటం వల్ల అందులో ఉన్నటువంటి విశిష్టత ఏంటో కూడా మనం తెలియచేయాలి. మన విఘ్నాలు తొలగించేటటువంటి వాడు ఆ భగవన్ వినాయకుడు. అందుకని మనం ఏ పని మొదలెట్టినా
వివాహం అనుకోగానే పసుపు కొట్టి ఏం చేస్తాం, విఘ్నేశ్వరుడికి బియ్యం మూట కట్టామని బియ్యం కడతాము. అలాగే ఒక గృహప్రవేశం చేసినా, ఒక ఉపనయనం చేసినా, ఏ మంచి పని మొదలు పెట్టినప్పటికీ కూడా వినాయకుడికి మనము పేది పెట్టకుండా అసలు ఏ పని కూడా ప్రారంభించము. మరి అంతటి వినాయకుడు కూడా తల్లికి ఎంత గౌరవం ఇస్తాడో, తల్లిదండ్రుల యొక్క మాటకి ఎంత విలువ ఇస్తాడో మనం పిల్లలకి తెలియజేయాలి. ఎందుకంటే వినాయకుడి ఆరాధన చేయాలంటే మనం ఇప్పుడు ఇంత భారీ భారీ విగ్రహాలే అక్కర్లేదు, భక్తి శ్రద్ధ ఉండాలి. ఇంత భారీ విగ్రహాలు పెట్టామని మనం పేపర్లలో ప్రకటన చేసి వాతావరణ కాలుష్యానికి అవి దోహదపడతాయేమో, కానీ నిజానికి మనకి భక్తి ఉంటే ఇంత పసుపుబుద్ధ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన ఆవాహన అయి కూర్చుంటాడు. ఎందుకు, తల్లి ముందుగా వినాయకుడిని ఆవిర్భావం చేసేటప్పుడు, పుట్టించేటప్పుడు ఆవిడ ఏం చేసింది, తన యొక్క శరీరానికి నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండిని ఆ యొక్క బాలుడి రూపంలో చేసి ఆయనని బాలుడిగా పుట్టేటట్టుగా ఆశీర్వదించి ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేసింది. కాబట్టి తల్లి యొక్క ప్రేమకి తల్లి తనని పసుపుతో చేసింది. కాబట్టి తల్లికి గౌరవం ఇచ్చి ఆయన ఏం చేశాడు, మనం పసుపు ముద్ద చేసి చేయగానే ఆయన అందులోకి ఆవాహన అయిపోతూ కూర్చుంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి విగ్రహం అక్కర్లేదు ఆయనకి. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలంటే ముందుగా మనం పిల్లలకి తెలియజేయాల్సింది ఏంటి, తల్లి మాటకి ఆయన ఎంత గౌరవం ఇచ్చాడు. అంటే ఇప్పుడు పిల్లల్ని చూడండి, ఏది చెప్పినా అబ్బ నీకేం తెలుసు అని తల్లిదండ్రుల మాటని కొట్టిపారేస్తూ ఉంటారు. మీరంతా పాత చింతకాయ పచ్చడమ్మా, మీకేం తెలుసు అంటే తల్లిదండ్రుల మాటని కొట్టిపారేస్తుంటాడు. కానీ అలా కాదు వినాయకుడు. చూడండి, ఆయన తల్లి అలాగ పసుపు ముద్దతో చేసింది కాబట్టి ఆయన పసుపులోకి ఆవాహన అయిపోతాడు. ఎందుకు, తల్లికి గౌరవం ఇచ్చి. అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించటంలో కూడా ఆయన ఎంత ముందుంటాడో చూడండి. నిజానికి విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని ఒక సంశయం వచ్చింది దేవతలందరూ కూర్చుండగా, ఇటు వినాయకుడికే కుమారస్వామికి అని. మరి విఘ్ననాయకుడు వచ్చేసరికి ఆయన మరుగుజ్జువాడు, కొంచెం లంబోదరుడు. మరి ఇలాంటి వాడికి విఘ్నాధిపత్యం ఇస్తే ఎలాగా? అలాగ కుమారస్వామి అయితే చాలా చురుగ్గా ఉంటూ ఉంటాడు, పరిగెడతాడు సుబ్రహ్మణ్యుడు అని. ఆయనకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే దానికని పరమశివుడు ఏం చేస్తాడు? ఇప్పుడు తండ్రికి ఎవరైనా తని కొడుకు అంటే ఎంతమంది పిల్లలున్నా తల్లిదండ్రులకు అందరూ కూడా సమానమే. కాబట్టి పరమశివుడు ఏం చేశాడు, ఎవరైతే భూ ప్రదక్షిణ మొత్తం కూడా ఒకసారి చేసి వస్తారో వారికే ఈ విఘ్నాధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్పగానే, మరి ఈయనేమో మరుగుజ్జువాడు, పుట్టిగా ఉంటాడు, మరి అంత లంబోదరుడు, మరి ఈయన మొత్తం భూ ప్రదక్షిణ చేయాలంటే చాలా సమయం పడుతుంది, మరి ఆయన ఈ వాహనం కూడా ఏంటి, ఎలక, ఎలక ఎంత మెల్లిగా వెళ్తుంది, పైగా ఈయన కూర్చునేసరికి అది ఇంకా మెల్లిగా వెళ్ళిపోతుంది కదా. మరి అలాంటిది అని తెలిసినప్పటికీ కూడా ఆయన విఘ్నాధిపత్యాన్ని ఇలాగ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అంటే తల్లిదండ్రుల్ని గౌరవించటం ఎంత గొప్ప విషయమో తెలియచేయటానికి. అందుకని వెంటనే ఆయన ఏం చేశాడు వినాయకుడు, తల్లిదండ్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఇద్దరు చుట్టూ తిరిగారనుకోండి, ఒకసారి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అసలు తల్లిదండ్రులకి ప్రతిరోజు నమస్కరిస్తూ ఒకసారి మనం ప్రదక్షిణ చేశామనుకోండి, భూ ప్రదక్షిణ షట్కేన, 6 సార్లు మనం భూ ప్రదక్షిణ చేసినట్టు. కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించడం కూడా మనం ఈ వినాయకుడి ఆరాధన వల్ల జరుగుతుందని పిల్లలకి తెలియజేయాలి. చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా వినాయక చవితి యొక్క విశిష్టతని, పిల్లలు ఏ విధంగా ఉండాలి అని చక్కని సన్మార్గం గురించి తెలియపరచారు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. తెలుసుకున్నారు కదండి, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించిన ప్రొఫైల్స్ వివరాలతో పాటు వినాయక చవితి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. ఇది వాటి వివాహ వేది కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV5.